శిల్పకు మహా ఆరాటంగా ఉంది. తనను చూడగానే మండిపడతాడు అనుకున్న రాజేంద్ర మామూలుగా వెళ్ళిపోయాడంటే బాగానే కోపమొచ్చుంటుంది. తన అసహాయత అతనికి ఎలా చెబుతుంది? సరిగ్గా మూడింటికి తయారైంది. ఆమె స్నేహితురాళ్లలో అరుణంటే సదాభిప్రాయం ఉంది గిరిజమ్మకు. ఆమె లక్ష్మీపుత్రుల ఇంట పుట్టింది కాబట్టి. అమ్మా, ఒక్కసారి వెళ్ళి అరుణ దగ్గర నోట్స్ తెచ్చుకుంటానే అంది. వెళ్ళి త్వరగారా, హరిగారు మేకప్ టెస్ట్కు తీసుకువెళతానన్నారు అంది. అలాగేనమ్మా అంది ఉత్సాహంగా బయటికి వెళుతూ. బంగారు ఏమ్మా? అక్కడే నిలబడి విసుగ్గా అడిగింది. ఆ ముచ్చు పొంగరం అక్కడదే నీ వేలికి? ఇదా, అది నాదే. ఆ కాదమ్మా, అరుణది. ఇదిచ్చొద్దామని కంగారుగా అంది. త్వరగా ఇచ్చిరా, భగవంతుడు చల్లగా చూస్తే అలాంటి ఉంగరాలు ఎన్నైనా కొంటావు. ఆమె మెటుకలు విరిచింది. పిలిచినట్టు అప్పుడే హరిచంద్ర వచ్చాడు. త్వరగా తెమలండి, సాయంత్రం ఫ్లైట్లో డైరెక్టర్ గారు వెళ్ళిపోవాలట. మీరు కూర్చోండి, కాస్త పనుంది, పోబోయింది. ఉంగరం ఇవ్వడమేగా, దారిలే వచ్చు. పద సకీనా, ఇల్లు జాగ్రత్త. ఆమె బయటకొచ్చింది. దిక్కుతోచందాల్లా అసహాయంగా చూసింది. తను ఏమాత్రం ప్రతిఘటించినా కాళ్ళు చేతులు కట్టి తీసుకుపోతారని తెలుసు. అందుకే వచ్చి జీప్ ఎక్కింది. మేకప్ టెస్టు కాగానే ఆటో ఎక్కి వెళుతుంది. అవును అనుకుంది. ఆ మేకప్ మ్యాన్ కారాకిళ్ళి నములుతూ 5 గంటలు మేకప్ పూర్తి చేశాడు. తన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పారిపోయి ఆటోరిక్షా ఎక్కేద్దామా అనుకుంది. యమకింకరుల్లా తల్లి హరిశ్చంద్ర నిలబడ్డారు. తనకేం పాలు పోలేదు. ఏడుపు ముఖం పెట్టే కెమెరా ముందు నిల్చుంది. వాళ్లు స్మైల్ అన్నా నవ్వలేకపోయింది. ఒక వంక ఏడుపు, కోపం వస్తున్నాయి. స్టూడియో నుండి బయటపడేసరికి 6:30. తనను ఈడ్చి కూర్చోబెట్టినట్టే జీపులో కూర్చోబెట్టారు. మీ అమ్మాయి ఆరోగ్యం బాగలేదా? హరిశ్చంద్ర అడిగాడు. ఆ స్టూడియోలో అందరి కళ్ళు నా తల్లి మీదే ఉన్నాయి. దిష్టో ఏంటో, పమిటతో కూతురు ముఖాన పట్టిన చెమట ఒత్తింది. మరింకెన్ని కళ్ళు పడాలో, అర్ధక్తంగా నవ్వాడు హరిశ్చంద్ర. అరుణ వాళ్ళ ఇంటికి వెళదామన్నావు కదే, ఆ ఉంగరం ఇవ్వద్దు? వద్దులేమ్మా, 5 వరకు చూసి అది వెళ్ళిపోయి ఉంటుంది అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. తన జీవితంలో తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం ఇలా విఫలం కావడం అశుభంగా తోచింది శిల్పకు. అక్కడ నిర్మాతతో ఏం మాట్లాడారో. సరాసరి సావిత్రమ్మ ఇంటికి బయలుదేరారు. వీళ్ల కుట్ర, నిజంగా రాజా తల్లి బతుకుందా? రాజా వినలేదు ఈ విషయం, ఇంకా నయం అనుకుంది. అమ్మా, నేను సెలవులిచ్చాక అరుణని చూడలేదు, 10 నిమిషాల్లో వస్తాను అంది చెప్పులేసుకుంటూ. ఇక ముందు అరుణ కరుణ అంటూ కనపడ్డవాళ్ళింటికల్లా వెళ్లొద్దు. నువ్వు కాబోయే సినిమా తారో బంగారు, ఒక్క సినిమాలో నటించి ఆంధ్రా సోఫియా అని పేరు తెచ్చుకుంటావు చూడు అంది సంబరంగా. సినిమా తారాయినాటి సంగతి, ఇప్పుడు వెళితేనేం? విసుగ్గా అడిగింది. బంగారు, నేనేది చెప్పినా నీ క్షేమం కోరే చెబుతానన్న విషయం నువ్వు గ్రహిస్తే చాలా సంతోషిస్తాను అంది కొంచెం తీవ్రంగా. అవుననుకో, ఎప్పటినుండే ఈ ఆంక్షలు ఎందుకమ్మా? డిగ్నిఫైడ్గా ఉండాలి మరి అంది. తల్లిది మూర్ఖత్వమా పట్టుదల అర్థం కాలేదు. తన విషయం తెలిసిపోయిందా? ఎటూ తోచలేదు. రాజేంద్ర ఆ ఛాయలకు రాడని తెలుసు. ఎలా? సకీనా గిరిజమ్మకు నమ్మిన బొంటైతే శేషావతారం ఆంతరంగికుడు. ఎలా రాజాను కలుసుకోవడం? ఎప్పుడూ చీమల బారుల అతిథులు వస్తూనే ఉంటారు హరిశ్చంద్రింటికి. ఈరోజు రాజా వచ్చి తన సహాయం కోరితే బాగుండు అనుకుంది. అశాంతిగా కిటికీలో కూర్చుని బయటకు చూస్తోంది. మాస్టర్గారు వస్తానన్నారు, రాలేదా? ఏ పనికైనా సాధన ముఖ్యం. గిరిజమ్మ హెచ్చరిక వినిపించింది. అదే సమయంలో ఆమె అంచనాలు వమ్ము చేస్తూ, ఆమె ఊహలు తప్పని నిరూపిస్తూ రాజేంద్ర మెల్లగా వచ్చాడు. అతని వాలకం చూస్తే అడుగులు కొలుస్తున్నాడేమో అనిపించింది. ముఖం 10 లంకణాలు చేసినట్టు పీకుపోయింది. రాజా ఆనందంగా ఎదురు వెళ్ళింది. అతను ఆమెను గమనించినట్టే ఉన్నాడు. గిరిజమ్మగారు లోపలికి చూస్తూ పిలిచాడు. రాజా, కోపమొచ్చిందా? దీనంగా ఉందా ప్రశ్న. కోపమా? ఎవరిపైనా? నా బ్రతుకుపైనా, పరిస్థితులపైనా? నిజంగా కోపంగా ఉంది. అతని పిడికిళ్లు బీగుసుకున్నాయి. ఎవరు? గిరిజమ్మ బయటకొచ్చింది. రాజాను చూసిన ఆమె ముఖం చిట్లించుకుంది. ఎందుకొచ్చావు ఇక్కడికి? ఒక్క ప్రశ్నకు జవాబు మీ దగ్గరే ఉందనొచ్చాను. ఏంటి? కోపంగా అడిగింది. మా అమ్మ బ్రతుకుందన్నారు, అడ్రస్ కావాలి. అతని వాలకం చూస్తే భయం వేసింది. ముఖం కండ్రాలన్నీ బిగుసుకున్నాయి. నాకేం తెలుసు? బింకంగా అంది గిరిజమ్మ. తెలుసునని రాత్రి మీరనగా విన్నాను. నాకేం తెలీదు, వెళ్ళెక్కండి. తెలీదు? అతను శిల్పను లాగి ఆమె దగ్గరగా తెచ్చి ఆమె చేయి శిల్ప తలపై పెట్టాడు.
మీ ప్రియమైన బంగారుపై ఒట్టే చెప్పండి, మీకు తెలీదని అన్నాడు తీవ్రంగా. అతని శ్వాస చూస్తే అగ్గి మీద నీళ్లు చెల్లినప్పుడొచ్చే ఆవిర్లా ఉంది. తను తెలీదంటే గొంతు నొక్కి నిజం కక్కించేలా ఉన్నాడు. గిరిజమ్మ చేయి తీసేసి కూతుర్ని దగ్గరగా లాక్కుంది. అలా కూర్చో చెబుతాను అంది కాస్త తగ్గి భయంగా చూస్తూ. శేషావతారమైనా వస్తే బావుండు అనుకుంది. అక్కడ ఏం లేకపోవడంతో కిటికీలో కూర్చున్నాడు. చెప్పండి. ఆమె కూతుర్ని లోపలికి వెళ్లమని సైగ చేసింది. తను డెస్క్పై కూర్చుంది. శిల్ప లోపలి గుమ్మంలో నిల్చుంది. గిరిజమ్మ గొంతు సవరించుకుంది. మీ అమ్మ అతి బీద కుటుంబంలో నుండి వచ్చిన స్త్రీ, అందంగా ఉందని మా అన్న శ్రీరాములు వివాహం చేసుకున్నాడు. అప్పుడు నవ్య కళాక్షేత్రంలో నేను హీరోయిన్ వేషాలు వేసేదాన్ని. మీ నాన్న హార్మోనియం వాయించేవాడు. మీ అమ్మ దృష్టంతా డబ్బు మీద ఉండేది. నువ్వు పుట్టావో లేదో నాకు సరిగ్గా గుర్తులేదు. ధర్మరాజు గారి భార్యకు జబ్బు చేసిందని నర్సుగా కుదిరింది. కొందరు ధర్మరాజుకి ఉంపుడుగత్తిగా ఉందనన్నారు. అప్పుడే శిల్ప నాన్నగారు నన్ను నాటకాలు మానిపించి వివాహం చేసుకున్నారు. ఏమైందో తెలీదు. మీ నాన్న తాగి లారీకి అడ్డుగా వెళ్లి చనిపోయాడని కబురొచ్చింది. మీ అమ్మకు కబురు చేసినా రాలేదు. కర్మకాండ అంతా చేశాం. 10 ఏళ్లు ధర్మరాజుగారి దగ్గరే ఉంది. ఆయన భార్య పోయాక కోలుకోనేలేదు. ఇద్దరు భార్యలు పోవడంతో జీవితం పట్ల విరక్తిని పెంచుకున్నారు. తన తోటలు ఇళ్ళు అమ్ముకుపోదామని వచ్చిన నిజాంగారి వంశీకుడు వాజిద్ ఆలీ ధర్మరాజుగారి అతిథిగా ఉన్నాడు. 2 నెలల అనంతరం నిన్ను వదిలి అతంతో లేచిపోయింది మీ అమ్మ. ధర్మరాజుగారు నిన్ను ఆయన కొడుకుతో సమానంగా చూశారు. అవును, నేను 10వ తరగతిలో ఉండగా ఆయన పోయారు. సావిత్రమ్మగారు నన్ను మీ దగ్గరకు వెళ్లమంది. అవునా? అతను లేచాడు. అవును అంది అతనేం చేస్తాడో అనే భయంతో. అదే, ఆ నవాబు ఎక్కడున్నాడో తెలుసా? కొన్నాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్లిపోయాడని అనుకున్నారు అంది బితుకుబితుకుమని చూస్తూ. అతని బంధువులు ఎవరైనా ఉన్నారా? లాల్ బజార్లో ఖాసిం అని అతని ప్రాణస్నేహితుడున్నాడు. అతను పొలం అమ్మడానికి వచ్చిన రోజుల్లో అతనింట్లో వివాహమైతే మా అందరికీ ఆహ్వానాలు పంపాడు. ధర్మరాజుగారి కారులో అందరం వెళ్లాం. అతనింటి గుర్తులు చెప్పింది. ధన్యవాదాలు, వస్తాను. అతను శిల్ప అక్కడుందన్న సంగతి మరిచి బయటికి వెళ్ళిపోయాడు. ఆమె తన వంకకు చూస్తాడని ఆశగా చూసింది. అతను వెళ్ళిపోగానే ఒక్కడుగు ముందుకు వేసింది. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు, ఏ వాగాయిత్యం చేస్తాడో అనుకున్నాను. పెద్ద భారం దిగిపోయినట్టు అనుభూతి చెందింది గిరిజమ్మ. అమ్మా, రాజా తల్లి అంత కఠినాత్మురాలా? వీడేం తక్కువవాడని చూడు తల్లి, నాసులన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతున్నాను. వాడికి అంత దూరం ఉంటే అంత మంచిది అంది హెచ్చరింపుగా. అంది తల్లితో వాదించి లాభం లేదని. ఆ రోజంతా రాజాను కలుసుకునే మార్గాలు వెతికింది. కూతురి మనసులో మాట గ్రహించినట్టు గిరిజమ్మ కూతుర్ని వదిలిపెట్టలేదు. బంగారు, డబ్బు విలువ నీకు తెలీదే. డబ్బులేన్నాడు నువ్వు ఎంత బావున్నా, నీతి నిజాయితీగా ఉన్నా నీ విలువ తెలీదు. డబ్బుండి నువ్వెన్ని వేషాలు వేసినా చెల్లుతుంది. తల్లిని శిల్ప పరీక్షగా చూసింది. డబ్బు పిశాచానికి పూర్తిగా బానిసైన మనిషి. తన ఆశ ఆశయం అర్థం కావు. ఆ సావిత్రమ్మ దయతలిస్తే సరేసరి, లేకపోతే నువ్వు కాస్త నవ్వుతూ ఆ నిర్మాతను మజ్జిగ చేసుకోవాలమ్మా. అమ్మా, దెబ్బతిన్నట్టు చూసింది. అది నటనలో ఓ భాగమే అనుకో. ఆ కీర్తి ప్రతిష్టలు, ఆ డబ్బు నువ్వు ఊహించలేవు తల్లి. అప్పుడు నువ్వే అంటావు మా అమ్మ నా భవిష్యత్తుకు పూలబాట వేసింది అని. కూతుర్ని దగ్గరగా తీసుకుని అందమైన కళ్ళవంక ఆరాధనగా చూసింది. నువ్వు నడిస్తే ఓ విశేషం, నువ్వు మాట్లాడితే ఓ విశేషం అవుతుంది. నీ చిరునవ్వు కోసం ఎందరు ప్రజలు ఎదురుచూస్తారో నీకు తెలీదు. నాకు వెనకముందు పెద్దవారు లేక ఆశతో మీ నాన్నను వివాహం చేసుకున్నాను. ఆయనను నిర్మాతగా మారుద్దాం అనుకున్నాను. ఆయనే నన్ను 4 గోళ్ల మధ్య బంధించి ఎల్లాలుగా మార్చివేశారు. శిల్ప కుతూహలంగా ఉంది. తండ్రి పట్ల గౌరవం కలిగింది. నాకు తీరని కోరికలన్నీ నీతో తీర్చుకుందామనుంది. ఎవరు ఊహించని ఎత్తుకు ఎదిగిపోతావు తల్లి. ఆమె తన్మయత్వంతో ఎక్కడో చూడసాగింది. ఆ విషయానికి అంతెక్కడో తెలియడం లేదు. ఆమె మనసు అక్కడ లేనేలేదు. గిరిజమ్మగారు, తల్లి కూతురు లేచారు. పెద్ద పెద్ద ఎర్ర పువ్వుల చొక్కా తొడుక్కున్న యువకుడు మరో 2 పెద్ద మనుషులతో బయట నిల్చున్నారు. వారిని ఆహ్వానించిందామె. అందరూ కూర్చున్నారు. వారి వేషభాషలను బట్టి ఆమె ఎక్కడ కూర్చోవాలో నిర్ణయిస్తుంది. వారు ఏదో లాభించే పని మీదే వచ్చారని గ్రహించి డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టింది. చెప్పండి, ఏంటిలా వచ్చారు? హరిశ్చంద్ర గారు పంపారండి. మా చైతన్య స్రవంతి సాంస్కృతిక సంఘం తరపునొచ్చాం. ఈ కాలంలో సాంస్కృతిక సంఘాలు నడపడం ఎంత కష్టమో మీరు ఎరుగంది కాదు. అతన్ని మాట్లాడనివ్వలేదు.
దానికి నన్నేంచేయమంటారు అంది ముఖం చిట్లించి. అదే, దానికోసం ఫండ్స్ సేకరించాలనుంది. మద్రాసు నుండి సినిమా గాయకుడిని పిలిపిస్తున్నాం. దానికి అనుబంధంగా మీ అమ్మాయి నాట్యం ఉండాలని మాస అన్నాడు ఎర్రపువ్వుల చొక్క. అవుననుకోండి, ఎవరైనా మామూలు అమ్మాయిని పెట్టుకోండి. మా అమ్మాయి ప్రదర్శనకు 3,000 తీసుకుంటుంది. అంత మీరు భరించలేరు అంది ఖచ్చితంగా. 3,000? తెల్లమొహం వేశారు వాళ్ళు. అవకాశం ఇచ్చిందే చాలు అనుకుంటుందని భావించారు. అవునండి, ఎంతోమంది నిర్మాతలొచ్చి హీరోయిన్ వేషం ఇస్తామన్నారు. చదువు పూర్తవ్వాలని పంపడం లేదు. 3,000కైనా మీరేదో ఫండ్స్ అంటున్నారని అంగీకరించవలసి వస్తుంది అంది. వాళ్లతో వచ్చిన సెక్రటరీ ఆరితేరినవాడు. ఆవులిస్తే పేవులు లెక్కబెట్టగల సమర్థుడు. గిరిజమ్మ ఆంతర్యం గ్రహించాడు. అలాగా, అయితే వస్తాం. మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న శ్రీవాసవ్ గారు, నిర్మాత, దర్శకులు, మాకు చిన్న తరహా నటీనటులు పిలిస్తే చాలని వస్తారు. కానీ మా సంస్థలో మీ అమ్మాయి నాట్యం చేసి తారగా ఎన్నికైతే ఆ ఘనత మాకు దక్కుతుందని ఆశపడ్డాం. లేచాడతను. గిరిజమ్మ ముఖంలో రంగులు మారాయి. శ్రీవాసవ్ గారు వస్తున్నారా? ఆ మాట మొదట చెప్పలేదేం? నేను నాటకాలు వేసే రోజుల్లో హీరో వేషాల కోసం వచ్చాడు ఇండస్ట్రీకి అంది మైమరిచిపోతూ. అలాగా, మాకు సెలవిప్పిస్తారా? అతను లేచాడు. కూర్చోండి కూర్చోండి. శ్రీవాసవ్ గారు వచ్చినప్పుడు మా అమ్మాయి తప్పక డ్యాన్స్ చేస్తుంది. ఆయనంటే నాకు చాలా గౌరవం అంది. వాళ్లకు చల్లని పానీయాలిచ్చి వాద్యగాళ్లకు పాటకయ్యే ఖర్చు భరిస్తే నాట్యం చేయిస్తానంది. దానికి వాళ్లు అంగీకరించారు. జనానికి విసుగు పుట్టించే ఐటమ్స్ కాకుండా సినిమా డాన్సులు చేసినా పర్వాలేదు అన్నాడు పువ్వుల చొక్క. ఆమెకు మండిపోయింది. శిల్పకు కోపం వచ్చింది. ఇంకా నయం, ఏసుకో రమ్ము పాటకు నాట్యం చేయమనలేదు అనుకుంది మనసులో. వస్తామండి. వాళ్లను సవినయంగా సాగనంపింది గిరిజమ్మ. రాజేంద్రకు ప్యూన్ గోడు వింటుంటే జాలి కలిగింది. అతను సలహా చెప్పే స్థితిలో లేడు. ప్రతీ నెల ఇదే వరుస అయ్యగారు. 1st నాడు జీతం తీసుకోవడం, 5-10 ఇవ్వడం, ఉపాధ్యాయుల దగ్గర, విద్యార్థుల దగ్గర బక్షీసు మామూలు తీసుకుని బతుకు అంటాడు. పండగ పబ్బమైతే ఇస్తారు గాని రోజు ఎవరిస్తారయ్యా? హెడ్ మాస్టర్ గురించి చెప్పాడు. అప్పుడే అక్కడికొచ్చిన ధనుంజయ్ వెటకారంగా నవ్వాడు. నీకు జీతం రాకపోతే బక్షీసులు తీసుకుని బతకమన్నాడు. మమ్మల్ని వదలలేదురా, మమ్మల్ని ట్యూషన్లు చేసుకు బ్రతకమంటున్నాడు. ఆ, మీ దగ్గర డబ్బు తీసుకుంటారా? అర్జెంటుగా 500 అవసరం ఉంటుంది. 5 అర్భకుల దగ్గర 500 తీసుకుని చెక్కు రాస్తాడు క్యాష్ చేసుకుని తీసుకోమని. 500 జేబులో పడగానే చెక్కు చెంచకుండానే రేపు నేనే క్యాష్ తెస్తాను అంటాడు. అలాంటి రేపులు ఎన్నో వెళతాయి. ప్రతివాడికి తన ఉద్యోగం ఉండాలనే ఉంటుంది కదా. ఆ, ఇది చాలా అన్యాయం సార్. మనం మనుషులుగా పుట్టడమా లేక ఈ బళ్ళో పనిచేయడమా, ఏది అన్యాయం? ప్యూన్ జవాబు చెప్పలేదు. మీకంతా ఈ జన్మ గత జన్మ అనే నమ్మకం ఉందిగా. పోయిన జన్మలో పాపం చేసిన వారంతా ప్రైవేటు బడుల్లో పంతుళ్ళవుతారు, సరే? అమర్నాథ్ వచ్చే వరకు ఈ అన్యాయం జరగవలసిందే, కాస్త విసుగ్గా చెప్పాడు. నీకు సావిత్రమ్మ దగ్గర చనువుంది కదా, ఆవిడ చెవులో వేస్తే? ధనుంజయ ఆశగా చూశాడు. నన్ను ఆదరంగా చూసే మాట వాస్తవమే, కానీ అంతకంటే చనువుగా నమ్మకంగా ఉంటారు హరిశ్చంద్ర గారు. అయ్యో, హెడ్ మాస్టర్ గారి గదిలో బూజు తులపాలి. బూజుల కర్రకు డబ్బులివ్వండి, ప్యూన్ కంగారుగా అడిగాడు. హరిశ్చంద్ర వస్తున్నాడని అర్థమైపోయింది. బడులు తీసి 2 రోజులైంది రాజేంద్ర, డస్టర్లు లేవు, పాఠం చెప్పాలా వద్దా? కంగారుగా అడిగాడు ధనుంజయ. రాజేంద్రకు కోపం వచ్చింది వాళ్ల పిరికితనానికి. తామంతా ఒక్క మాట మీదుంటే హరిశ్చంద్ర ఏం చేయలేడు. ఆయన ఆట కట్టించొచ్చు. దినమంతా అడ్డమైన తిట్లు తిట్టిన అసిస్టెంట్లు సాయంత్రం ఆయన్ని పిలిచి పార్టీలిస్తారు. ఏంటి సమావేశం? నవ్వుతూ వచ్చాడు హరిశ్చంద్ర. అబ్బే, డస్టర్లు చాక్ పీసులు అడుగుతున్నాను, ధనుంజయ చెప్పాడు. బడి తీసి 4 రోజులైందో లేదో, డస్టర్లు చాక్ పీసులు కావాలా? వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలు చూడండి. నెలల తరబడి పంతులుండరు, పాఠ్య గ్రంథాలుండవు. ఆ, అన్నట్టు మరిచేపోయాను. మీ ఆవిడ పులిహోర సున్నుండ్లు బాగా చేస్తుందట. రేపు చాలా ముఖ్యమైన అధికారులు వస్తున్నారు, చేసి పంపమనండి ధనుంజయ గారు. అలాగే అలాగే, నంగి మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. రాజా, సైన్స్ ఆర్టికల్స్, లైబ్రరీ బుక్స్ కొన్న ఆర్డర్స్ షీట్ తీసుకురా. మంచిదండి అన్నాడు. అతని మనసు కళ్లేదు. ఆర్డర్ పుటప్ చేసిన షీటు, రసీదులు తెచ్చి హరిశ్చంద్ర ముందుంచాడు. అతను అవి చూస్తున్నాడు. సార్, 2 రోజులు సెలవు కావాలి. అదేం, మొన్ననేగా సెలవులైపోయింది? పెన్ను ఊపితే అడిగాడు. ఇది వరకైతే తల వంచుకుని వెళ్ళిపోయేవాడు. నాకు సెలవుల్లో అంతా డ్యూటీయే వేశారు సార్. ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశాడు. రాజేంద్ర మారిపోతున్నాడు అన్నది స్పష్టమైంది.
సరే ఇదిగో మీ దగ్గర ఓ 50 రూపాయలుంటే లేవు, చెక్కు రాసిస్తాను, డబ్బు తెచ్చుకో. అందరినీ అడిగే ధోరణులు అడిగాడు. నా దగ్గర 5 రూపాయలు కూడా లేవు సార్, చెక్ ఇవ్వండి, ఎవరిదైనా సైకిల్ తీసుకువెళ్ళి క్యాష్ తెస్తాను. రాజా మాటలకు మరోసారి షాక్ తిన్నాడు. పొరుగు కోసం ఇవ్వక తప్పలేదు. అక్కడ క్యాష్ ఉండదని ఇద్దరికీ తెలుసు. తన నిజాయితీ నిరూపించుకోవడానికే రాజా వెళ్ళొచ్చాడు. బ్యాలెన్స్ లేదు సార్, నిన్ననే చెక్కు కట్టాను, ఇంకా డబ్బొచ్చిందో లేదో. సెలవు చీటిపై సంతకం చేశాడు. రాజా బయటకొచ్చాడు. అతని హృదయంలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి అన్నంత అల్లకల్లోలంగా ఉంది. అమ్మన్నది ఒక కమ్మని మాట అంటూ పాట వినిపించింది. నిజంగానే స్త్రీ ఏ తప్పు చేసినా పరిస్థితుల ప్రభావం అంటారు. తన తల్లి పరిస్థితులకు లోబడిందా? గదికొచ్చి 2 జతల బట్టలు బ్యాగులో కుక్కున్నాడు. తనను చూసి తల్లి ఆనందపడుతుందా? తనేం తప్పిపోయిన కుర్రాడా ఆమె ఆనందపడ్డానికి? నీరసంగా బ్యాగు కింద పెట్టి కూర్చున్నాడు. ఆ క్షణంలో అతనికి ఎవరైనా తోడుండాలి, ఈ ఒంటరితనంతో బ్రతకలేను అనిపించింది. చిగురుటాకుల నుండి తొంగిచూసే లేత గులాబీల శిల్ప ముఖం కనిపించింది. నాకంటే మంచి తోడు జోడు ఎవరు కావాలి నీకు? నవ్వుతూ ప్రశ్నించింది. శిల్ప, శిల్ప, అతను పిలిచాడు. శిల్పను కాదయ్యా బాబు, నేను, హడావిడిగా పంచి సర్దుకుంటూ వచ్చాడు భీమశంకరం. మీరా, రండి రండి, మళ్ళీ ఎక్కడైనా ఉపన్యాసమా? ముఖానికి నవ్వు పులుముకుని అడిగాడు. కాలం మారిపోయిందయ్యా, నా మాట వినకుండానే ఊహించేస్తున్నావు. ఇదిగో ఉత్తరం, అమరొస్తున్నాడట. అతను ఉత్తరం తీసిచ్చాడు. తనకు రాసిన ఉత్తరం జేబులో పెట్టుకుంటూ ఉత్తరం విప్పాడు. అతని కళ్ళు పంక్తుల వెంట పరిగెత్తాయి. అతని ముఖం విప్పారింది. రే, నేను భారతదేశం ఎందుకు వస్తున్నానో తెలుసా? అక్క కోరిక మన్నించి లక్ష్మిని వివాహం చేసుకోవడానికి కాదురా, నిన్ను చూడాలని, కేవలం నీకోసం. ఆ తర్వాత ఎక్కడైనా నాకు నచ్చిన అమ్మాయి తటస్థపడితే చూడాలని. అవును, ఉత్తరాలంత ముక్తసరిగా రాస్తావేం. ఈసారి నీ హృదయరాణ్ణి నాకు పరిచయం చేయాలి. నా వివాహంతో పాటే నీది, హనీమూన్కి అమెరికా రావాలి. నాతో పాటు 2 స్నేహితులొస్తున్నారు. మనింట్లో సౌకర్యంగా ఉండకపోవచ్చు. ఏదన్నా మంచి హోటల్లో గదులు బుక్ చేయి. రాజా, నువ్వు రాణిగా పుట్టుంటే నాకు పెళ్లి చూపులు ప్రేమించడాలు తప్పేవి. రాజా, నీకోసం వస్తున్నానంటే నమ్మవు కదూ. ఎయిర్పోర్ట్కి ఎగేసావో చూడు, నీ అమర్. రాజా కళ్ళు చెమ్మగిలాయి. భీమశంకరం కంగారు పడ్డాడు. ఏం జరిగింది? ఏం లేదండి, అమర్ రాసిన ఉత్తరం చూస్తే. భుజంతో కళ్ళొత్తుకున్నాడు. చిన్నప్పుడు అమర్ చెప్పిన మాట వినకపోతే కొరికేవాడు. ఓసారి రాజా బుగ్గ కొరికి పెద్ద హడావిడి చేశాడు. రాత్రంతా ధర్మరాజుగారు నిద్రపోలేదు. అవన్నీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడెలా, ఎవరో స్నేహితులొస్తారట? మీరేం కంగారు పడకండి, ఏర్పాట్లన్నీ నేను చూస్తాను, రాజా హామీ ఇచ్చాడు. అవును, ఒక మాట అడిగేదా? అడగండి, నన్ను అడగడానికి అంత సందేహిస్తారేం? ఆ హరిశ్చంద్రతో ఎందుకు తగు చెప్పు, దుష్టులకు దూరంగా ఉండాలి అంటాను. అయితే నాపై సావిత్రమ్మ గారికి నేరాలు చెబుతున్నాడన్నమాట, తల పంకించాడు రాజా. ఆవిడ అమర ముఖం చూసి ఊరుకుంటుంది, కాస్త భయం భక్తి ఉండాలి. భయభక్తులతో ఎవరి దగ్గర ఉండాలో నాకు బాగా తెలుసునండి. నేను తప్పు చేయనంతకాలం ఎవరికీ భయపడ్ను, అన్నాడు దృఢంగా. ఇదిగో ఈ 500 ఉంచు ఏర్పాట్లకు. 500 రూపాయలిచ్చి వెళ్లిపోయాడు భీమశంకరం. రాజా ఢిల్లీ వెళ్లాలి, తల్లిని కలుసుకోవాలన్న కోరికకు పులిస్టాప్ పెట్టాడు. తల్లికి తన అడ్రస్ తెలుసు. తను కావాలని ఆమెకు లేనప్పుడు తనెందుకు తాపత్రయపడాలి? నీకున్న ఒకే ఒక్క రక్త సంబంధికురాలు. ఏదో అజ్ఞాత శక్తి అరిచింది. వెంటనే ఖాసిం చెప్పిన అడ్రస్కు ఓ ఉత్తరం రాశాడు. దాంట్లో తన బాధనంతా వెళ్ళగక్కాడు. బట్టలు మార్చుకుని శిల్ప దగ్గరకు వెళదామనుకున్నాడు. గిరిజమ్మ కఠినమైన మాటలు చూపులు గుర్తుకొచ్చాయి. అమరొచ్చాక మంచి ఉద్యోగం సంపాదించి వాడి స్నేహితుడిగా వెళతాను అనుకున్నాడు. నీ చల్లని స్నేహం చాలురా నాకు అనుకుని తృప్తి చెందాడు. మెల్లగా లేచి గదికి తాళం పెట్టి బయటకు నడిచాడు. చల్లని సాయంకాలం, మందమందంగా వీచే మలయ మారుతాలు అతని అశాంతిని దూరం చేయలేకపోయాయి. నెమ్మదిగా వెళ్లి రాష్ట్రపతి నిలయానికి వెళ్లే దారిలో ఉన్న చిన్న ఆనకట్టపై నిల్చున్నాడు. సంధ్యాదేవి వయ్యారంగా వస్తోంది కూడా గమనించలేదు. అతని కళ్ళు మూసారెవరో. అతను తడిమి చూశాడు. పేరు చెప్పాలి, బొంగురుగా వచ్చింది ప్రశ్న. గొంతు మార్చగలవుగాని చేతుల మృదుత్వం మార్చలేవుగా. ఇదిగో ముత్యపుటుంగరం, అన్నాడు ఆమె చేతులు విడదీస్తూ. కిలకిలా నవ్వింది. వచ్చి అతనికి ఎదురుగా నిల్చుంది శిల్ప. ఎన్నాళ్ళి అలక? అలక ఎవరిపైనా? అన్నాడు పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చుని. 4 రోజులైంది మనం కలుసుకోక. గదికి వెళితే మీ పిన్నిగారి యక్ష ప్రశ్నలు, వస్తావని కళ్ళు కాయలు కాసేలా చూశాను,
సారీ శిల్ప, 4 రోజులుగా నేనెంత బాధపడ్డానో. నా హృదయంలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయంటే నమ్ముతావా? నమ్ముతాను రాజా. ఆర్తిగా అతని చేయి తన చేతిలోకి తీసుకుని నిమిరింది. మౌనంగా ఒకరినొకరు చూసుకుంటూ కొన్ని క్షణాలు గడిపారు. రాజాముఖం ప్రసన్నమైంది. ఓ, నీ సందర్శనంతో మనస్సింత శాంతి పొందుతుంది అనుకుంటే ఎప్పుడో వచ్చేవాణ్ణి శిల్ప. అతను ఆమె చేతులను మృదుగా నొక్కి అంటీ అంటనట్టు ముద్దాడి వదిలేశాడు. రాజా, మనం కారణం కాని వాటికి బాధపడ్డం అవ్వేకమంటాను. అమర వస్తున్నాడు శిల్ప. నాకెంత నిశ్చింతగా ఉందో తెలుసా? విద్యాసంస్థ వ్యాపార సంస్థగా మారింది. అది బాగుపడుతుందని, మనలాంటి వారి జీవితాలకు కరదీపుకవుతాడని ఆశగా ఉంది అన్నాడు. జేబులోని ఉత్తరం తీసి ఆమెకిచ్చాడు. ఆమె చదువుతుండగా చెప్పిన మాట వినకపోతే చిన్నప్పుడు బుగ్గ కొరకున్న విషయం చెప్పాడు. ఓ, అయితే నీ బుగ్గలు ఇన్సూరు చేయించాలి అంది సీరియస్గా అతనికి ఉత్తరం అందిస్తూ. అతను పక్కున నవ్వేశాడు. రాగానే వాడికి విషయం చెబుతాను. మరో విషయం కూడా చెప్పండి. ఆ బుగ్గలు మరొకరి అధికారంలో ఉన్నాయని అల్లరిపిల్ల నవ్వి ఆమె ముక్కు పట్టి అటు ఇటు ఊపాడు. ఇద్దరూ చీకటి పడిందే గమనించలేదు. అమ్మో, అమ్మ పోలీసులకు రిపోర్ట్ ఇచ్చినా ఇస్తుంది. శిల్ప లేచింది. అతను లేచి ప్యాంటు దులుపుకున్నాడు. ఇద్దరూ ఆమె ఇంటి వరకు నడిచొచ్చారు. మీ స్నేహితుడొస్తే కనిపించవు కాబోలు, మూతి ముడుచుకుంది. అందమైన కళ్లల్లో ఎంత అసూయ. శిల్పి, శారీరకంగా నువ్వు అక్కడున్నా అనుక్షణం నా వెంటే ఉంటున్నావు. నా నిరాశామయమైన జీవితానికి ఆశవి, చీకటి బ్రతుకులో వెలుగువి, నాలోని ప్రతి చర్యకు ఉత్ప్రేరకానివి. చాలు చాలు అందే కాని ఆమెకు ఆనందంగా ఉంది. ఇంట్లో అయితే తెల్లానా మొదలెట్టేది. అయ్యయ్యా షికార్లు! గిరిజమ్మ గద్దింపు విని శిల్ప కాళ్లకు చక్రాలొచ్చినట్టు వెళ్ళిపోయింది. రాజా గదికొచ్చాడు. 2 అరటిపళ్ళు తిని మంచం మీద వాలాడు. అమర్ రాగానే ధర్మరాజు మెమోరియల్ బళ్ళలో పనిచేసే ఉపాధ్యాయులకు ఊపిరి పీల్చుకునే అవకాశం వస్తుంది. 100 రూపాయలిచ్చి 300 సంతకం పెట్టించుకోవడం కాక నిర్దాక్షిణ్యంగా వారికి కొన్ని హక్కులిచ్చాడు హరిశ్చంద్ర. ఆ మిగిలిన 200 ట్యూషన్ల ద్వారా సంపాదించుకోండి. ట్యూషన్లు పెట్టుకుని విద్యార్థిని ఫెయిల్ చేయండి, బాహాటంగా ప్రకటించారు. ఆ ప్రకటనను ప్రతిఘటించే శక్తి ఎవరికీ లేదు. అమరొస్తే తప్ప వీటికి పరిష్కారం లేదు. అబ్బాయి రాజా లేచి కూర్చున్నాడు. ఇంటివారి పిన్నొచ్చింది. నీకోసం ఆ గెడకరొచ్చి వెళ్ళాడు. ఆ, మరిచేపోయాను, ఆ గిరిజమ్మ కూతురొచ్చింది. అలాగా, ఆమె నిల్చునే ఉంది. ఏమడగాలో తెలియలేదు. అబ్బాయి, ఓ మాటడగనా? కూర్చోండి. స్టూల్ లాగాడు. ఆమె కూర్చుంది. ఆ భీమశంకరం గారిని ఆ భార్య ఖాతరు చేయదటగా? ఆ విషయాలు నాకెలా తెలుస్తాయండి? వారి బళ్ళో పనిచేస్తున్నాను కాబట్టి ఏదైనా రాసి పెట్టమంటే రాసి పెడతాను అంతే అన్నాడు. ఇదంతా చోద్యం, వాళ్ళు మాట్లాడుతుంటే తెలీదా? ఆయన మా రాణి అని గౌరవిస్తారు. ఆయన సంగతి సరే, ఆవిడ మధ్యలోనే అతని మాట తుంచింది. ఆవిడ గౌరవంగానే చూస్తారు పిన్నిగారు. ఆ పక్కన గదులు వేస్తే అద్దెలొస్తాయి కదా. మాట మార్చి పక్కనున్న ఖాళీ స్థలం చూపాడు. ఆమె మూతి 3 వంకర్లు తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. కుక్కజాతి అనుకోవడం రాజేంద్రకు వినిపించకపోలేదు. అతను నవ్వుకున్నాడు. తను ఒక్క మాట నోరు జారినా పిన్నిగారి నక్కజాతి తత్వం బయటపడుతుందని తెలుసు. అందుకే తలుపు వేసుకున్నాడు. రాజేంద్ర లక్ష్మీభవన్ సమీపించి తటపటాయిస్తూ ఒక్క క్షణం ఆగాడు. అతని చదువును సావిత్రమ్మ నిరసించడం ఎరగంది కాదు. అమర మాత్రం అరక్షణం వదిలిపెట్టి ఉండలేడు. అప్పుడే అతనొచ్చి 2 నెలలైంది. అతనితో పాటు ఢిల్లీ, ఆగ్రా తిరిగొచ్చాడు. 2 అమ్మాయిలను చూసొచ్చాడు. నిన్ననే నాగార్జున సాగర్ నుండి వచ్చారు. ఉదయం వెళ్లలేదు, అప్పుడే కబురు చేశాడు. రావద్దనుకున్నాడు కానీ అమర్ అపురూపమైన స్నేహం, ఎవరో ఏదో అనుకున్నారని వదులుకోలేడు. ఆ రోజే ఢిల్లీ నుండి ఉత్తరం వచ్చింది. తల్లి ఇరాన్లో ఉంటుందట. ఢిల్లీ వెళ్ళినప్పుడు వెళ్లాలనుకున్నాడు. అతని హృదయం పచ్చి పుండ్లా తయారైంది. ఆమెకు తను ఉన్నదెక్కడో తెలుసు. తెలిసినా నిర్లక్ష్యం చేసే మనిషిని వెతకడం తన అవివేకమే. అతను హాల్లో అడుగుపెట్టేసరికి సావిత్రమ్మ తీవ్రంగా వాదిస్తోంది అమర్నాథ్తో. శ్రీలక్ష్మి, భీమశంకరం శ్రోతల్లా వింటున్నారు. అమ్మ నాన్న ఉంటే నాకు ఈ తాపత్రయం ఉండేదా? హాయిగా హక్కుల కోసం కొట్లాడుతూ ఆడబడుచు హోదా ఉలికించేదాన్ని. నాకు విషమ సమస్య తెచ్చిపెట్టావు. నాకు అమ్మాయి నచ్చకపోతే నీకు విషమ సమస్య అక్కయ్యా? అమర్ నవ్వుతూ అడిగాడు. శ్రీలక్ష్మిని నాన్న నీకు పేరు పెట్టారు. ఆమెనొద్దన్నావు. చిన్నతనంలో వాగ్దానాలు చేసుకోవచ్చు. నీ అభిరుచి ఏమిటో అని ఊరుకున్నాను. 4 చూశావు అక్కయ్యా. నా అభిరుచి తెలుసు.
నువ్వు చూసిన అమ్మాయిలంతా నాకంటే అమెరికనైజ్ అయ్యారు. విందులు వినోదాలు ఎందుకు? ఎక్కడో బయట చూసి నచ్చితే మాట్లాడదాం. సావిత్రమ్మ దృష్టి రాజేంద్రపై పడింది. ఎప్పట్లా ముఖం చిట్లించలేదు. రావయ్య రా, మీ అమరతో చెప్పు, అమ్మాయిలు మనం చేసి పెట్టిన బొమ్మలు కాదని. రే రాజా, నువ్వట్రా, ఏంట్రా నీ పొగరు? నీకోసం ఆహ్వానం పంపలా? పొద్దుటి నుండి కనపడ్డావా? కృత్రిమమైన ఆగ్రహంతో చూశాడు అమర్నాథ్. అమరొచ్చాడని అన్నీ వదిలించుకోగలిగాను కాని నిద్రమ్మ వదలలేదురా. రాజా సీరియస్గా చెప్పేసరికి అందరూ నవ్వారు. అమర్ పక్కన కూర్చోవడానికి తటపటాయించాడు. అమర్ చేయిపట్టి లాగాడు. వెళ్ళి అమర్ పక్కన కూలబడిపోయాడు. అమర్ కళ్ళు వెడల్పు చేసి రాజాను చూశాడు. ఏంటమర్ అలా చూస్తావు? అబ్బా, ఈ చారల చొక్క నీకెంత నప్పిందో చూడు, కొనేటప్పుడు నువ్విలా ఉంటావని ఊహించాను అన్నాడు. అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు. శ్రీలక్ష్మణి నాలుగు కరుచుకుంది. లోపలికి వెళ్ళు. సావిత్రి ఉరిమి చూసింది. అవునమ్మా, వెళ్ళు. భీమశంకరం వంతపాడాడు. శ్రీలక్ష్మి మొహం గంటు పెట్టుకుని వెళ్ళిపోయింది. అక్కయ్య, పిల్లలను అదుపు ఆజ్ఞల్లో పెట్టడం అంటే వికసించే మనసును, ఉవ్వెత్తిగా లేచే భావాలను అణగదొక్కాలని కాదు. నీకేం తెలీదురా, ఆడపిల్లలు అలా అనొచ్చా? డామిట్, ఆడపిల్ల మగపిల్లాడు ఏంటక్కయ్యా? విసుక్కున్నాడు. ఆ సంగతి పోని, వారం రోజుల్లో నీవు నచ్చిన అమ్మాయిని చూపకపోతే నేను మా అత్తారింటికి వెళ్ళిపోతాను అంది సావిత్రమ్మ. భీమశంకరం ముఖం వికసించింది. అక్క, ఆడపిల్ల కదా, శ్రీలక్ష్మి వివాహం మొదట చేద్దాం, లెట్ మీ బ్రీత్ అన్నాడు అర్ధింపుగా. నాకు చెయ్యాలని ఉంది. ఇన్నాళ్ళు దాన్ని నీకిచ్చి వివాహం చేసి నా ఇల్లు అనుకుని ఇక్కడే ఉండాలని మరో ఆలోచన చేయలేదు. నాకంటూ ఏం దాచుకోలేదు. ఆడపిల్ల పెళ్ళంటే మాటలా ఈ కాలంలో? ఆమె ముఖం చిన్నబోయింది. డామిట్ అక్క, ఈరోజు ఇదంతా నీది కాదా? శ్రీలక్ష్మిని చూస్తే చిన్నప్పటి పసిపాపే గుర్తుకొస్తుంది. వివాహం అంటే రాజీపడ్డం కాదక్క. అవునవును, మన శ్రీలక్ష్మికి పుట్టిల్లుంటుంది, భీమశంకరం అన్నాడు. ఎక్సలెంట్ బావా, నీకు కొన్నిసార్లు మంచి భావాలొస్తాయి. అదిగో అమరొచ్చి అప్పుడే 2 నెలలు దాటింది. అక్క, ఎంత కఠినమైనా శ్రీలక్ష్మికి మొదట చేసి తర్వాత నేను చేసుకుంటా, మళ్లీ వెళితే ఇప్పట్లో రావడం కుదరదు అన్నాడు. ఇదిగో నువ్వు ఈ లంకెలు పెట్టకు, ఇంకాసేపు అయితే రాజాకు కుదరని అంటావు అంది చిరుకోపంగా. అలాని తప్పే ఉంది, అత్త కూతురుందిగా. అత్తయ్య తనకిస్తుంది, ఆవిడ పెద్ద తారం చెయ్యాలని చూస్తోంది. సావిత్రమ్మ లోపలికి వెళ్ళింది. ఐసీ, ఏంట్రా హీరో చెప్పవేం? రాజా భోజనం చెరిచాడు. నీకు చెప్పకుండా వివాహం అవుతుందా? నాకున్న ఆప్తుడు నువ్వే. రాజా చిన్నగా నవ్వాడు. అమ్మాయి పంచదార చిలకనుకో, వాళ్లమ్మకే అత్యాస. 25,000 ఆ ప్రొడ్యూసర్ ముఖాన దిమ్మరించింది. నీకేం, ఎవరైనా కళ్ళకద్దుకునిస్తారు. ఎవరో ఎందుకు? మా శ్రీలక్ష్మి. భార్య రావడం చూసి మాట మింగేశాడు భీమశంకరం. నువ్వొట్టి జడపదార్థానివిరా, ఆ అమ్మాయిని బొట్లో పెట్టద్దు. సరిసరి, వాళ్ళత్తె తన్ని అత్త అని కూడా పిలవనివ్వదు. ఇతను బొట్లో పెట్టినా తట్లో పెట్టినా పిలిచి పిలనిస్తుందా? అమర్, లాయర్ లక్ష్మీపతి గారిని చూసిరా చెప్పింది సావిత్రమ్మ. తప్పదంటావా? అమర్ దిగులుగా చూశాడు. అమర్ చాలా మెతక మనిషి, ఎవరు ఏమనుకుంటారోనని బాధపడతాడు. అది కాదమ్మర్, లక్ష్మీపతి గారి కుటుంబం ప్రతి శనివారం సినిమాకొస్తారు, మనం వెళ్ళి చూద్దాం. రాజా సలహా ఇచ్చాడు. ఐడియా ఈజ్ గుడ్, అమర్ అంగీకరించాడు. ఇద్దరూ కాఫీలు తాగారు. బావా, స్కూల్కి చెప్పి పంపించు. నేనున్నంతకాలం రాజేంద్ర రాడని, నేను వెళుతూనే అఫిడవిట్ పంపుతాను, వాడు అమెరికా వస్తాడు. కాలం మారిపోయిందయ్యా, అక్షరం ఒక్కొచ్చిన ప్రతివాడు అమెరికా వెళ్తాంటలా. గొణుక్కుంటూ లేచి వెళ్ళాడు. సావిత్రమ్మ వెళ్ళిపోగానే రాజా అమర్ చేయి నొక్కాడు. మా షాప్తో గెట్ టుగెదర్ ఉంది, మర్చిపోయావా? నోనో, నువ్వు మర్చిపోనిస్తావా? మరి ఆలస్యందేనికి? రాజా, నువ్వు అమెరికా వస్తావు, ఈ గొడవలు రాజకీయాలు ఎందుకు చెప్పు. అమర్ తీక్షణంగా చూశాడు. డామెట్, నీకు కోపం వస్తుందట్రా? కోపతాపాలు, అనుభవాలు, అనుభూతులు అందరికీ ఉంటాయి, వ్యక్తీకరించడానికే సమయాసమయాలుంటాయి అన్నాడు. అబ్బాయి పద. ఇద్దరూ లేచారు, బయటకొచ్చారు. రాజా, ఈ జీపులో వెళ్లడం అంటే ఇబ్బందిగా ఉందిరా, ఈ వారంలోనే నా పాత కారు చూడు. సాయంత్రం వస్తుంది, ఒక డాక్టర్ గారు కారు బాగా మెయింటైన్ చేశాడు అన్నాడు. థ్యాంక్స్ రా. ఇద్దరూ జీపులు ఎక్కారు. అమర్, గురజాడ ఏమన్నారో తెలుసా? స్వంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడుపడబోయని. మనము వాజమ్మల్లా చూస్తున్నాం, మిషన్ స్కూల్ చూడు ఎంత అభివృద్ధి చెందాయో. వాళ్ల నిపుణత, కార్యదీక్ష మనకెక్కడవి? అదే పలాయనవాదం అంటాను. నాన్నగారి పేరన మంచో చెడో బడి పెట్టాం, ఆ బడి సక్రమంగా నడపాల్సిన బాధ్యత మనకుంది అన్నాడు. నేనేం చేయనురా, హరిచంద్ర గారంటే అక్కయ్యకు విపరీతమైన నమ్మకం.
అందుకే చెబుతున్నాను, నువ్వు అండగా ఉంటే ఆరా తీస్తానంటే అతను చేసిన అవకతవకలు 2 రోజుల్లో చూపిస్తాను. అంత నమ్మకముందా? నమ్మకం లేదే ముందడుగు వేస్తానా? నీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలా చూశానంటే నా ఒక్కడి స్వార్థం కోసం కాదురా. విద్యార్థులను, మీ బడిపై ఆధారపడి బ్రతికేవారిని దృష్టిలో ఉంచుకుని ఆలోచించు. అన్యాయం అని నిరూపిస్తే ఆ హరిచంద్ర కాదురా, భగవంతుడు వచ్చినా ఆగేది లేదు. ఐ విల్ హెల్ప్ యూ. స్నేహితుని భుజం తట్టాడు అమర్నాథ్. రాజా ఆలోచనల్లాగే జీపు ముందుకు సాగింది.